కోవూరు మండలం పాటూరు గ్రామంలో మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాటూరుకు చెందిన టీడీపీ నాయకులు పొన్నవోలు చంద్రశేఖర్ రెడ్డి, కార్యకర్తలు 300 మంది వారి సమక్షంలో వైకాపాలో చేరారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా కుర్చీలో కూర్చోబెట్టే వరకు నేను నిద్రపోనన్నారు. రామనారాయణరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు ఇప్పించడంలో మంచి పాత్ర పోషించారన్నారు. ఆనం మాట్లాడుతూ, 5 సంవత్సరాలు ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చి మరల ఎన్నికల నేపథ్యంలో కొత్త వాగ్దానాలు ఇస్తూ మహిళలను పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారన్నారు. కోవూరు నియోజకవర్గం పూర్తి డెల్టా ప్రాంతం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నెల్లూరు జిల్లా రైతులకు సాగునీరు అందించి 2 పంటలు పండించుకునేందుకు కృషి చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువు తాండవిస్తుంది. చంద్రబాబు నాయుడు కరువు ఇద్దరు కవుల పిల్లలని వ్యాఖ్యానించారు. మేకపాటి మాట్లాడుతూ, ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి ప్రమాదకరమైన చంద్రబాబును ఖచ్చితంగా గద్దె దింపాలన్నారు. ఖచ్చితంగా 75 రోజుల్లో చంద్రబాబు నాయుడికి సెలవు ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తండ్రితో సమానుడైన ఎన్టీఆర్ను వెన్నుపొట్టు పొడిచి అధికారంలోకి వచ్చిన మోసగాడు చంద్రబాబు నాయుడని హితో పలికారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు కట్టినట్టు మాయ చేస్తున్నారన్నారు. మన నియోజకవర్గానికి 7 నియోజకవర్గాల కన్నా మన నియోజకవర్గానికే ఎక్కువగా నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఈ నియోజకవర్గానికి చాలా పనులు చేశారు. చెప్పుకోవాలి, చేసిన వాళ్ళ గురించి చెప్పుకోవడం మంచిది. షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంబంధించినటువంటి బకాయిలు, ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి బకాయిలు రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారి దృష్టికి తీసుకువెళ్ళాం. నేను అవి విడుదల చేయకపోతే ఆమందరే వ్యక్తి ఆయన చేయించుకున్నట్టుగా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకున్నారు. ఆ రోడ్స్ అన్ని చేయించింది కూడా ఆనవ రామనారాయణ రెడ్డి గారు. ప్రజలకు తెలుసు, వీళ్ళిద్దరూ కూడా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులు కాకపోయినా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మన నియోజకవర్గానికి అనేక కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప వ్యక్తులు రామనారాయణ రెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పోరాటాలు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. ప్రత్యేక హోదా విషయంలో నిజాయితీగా మొట్టమొదటి నుండి పోరాడుతున్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చే విధంగా అందరినీ కూడా రాబట్టుకుని పార్టీని ముందుకు నడిపించే విధంగా పాత కొత్త కలయికల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. తన వంతు సహకారాన్ని, తన భాగస్వామ్యాన్ని జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి అందించడానికి తనతోటి ఉన్నటువంటి అనేక కుటుంబాలని, వందలాది కుటుంబాలతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న శేఖర్ రెడ్డి గారికి, రాధాకృష్ణారెడ్డి గారికి, సోదరిమణులకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పూర్తి డెల్టా ప్రాంతం ఎక్కడ పండినా పండగ పోయినా 2 పంటలు పండించేటువంటి ప్రాంతం ఇది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తోటి కలిసి మేమందరం ప్రయాణం చేశాం. పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు కానీ, ప్రసన్న కుమార్ రెడ్డి గారు కానీ, మేము కానీ 10 సంవత్సరాల్లో 9 సంవత్సరాల కాలం ఈ డెల్టా 2 పంటలు పండించినటువంటి విషయాన్ని ఇవాళ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఏ ఒక్క సంవత్సరం కూడా రాజశేఖర రెడ్డి గారు కాలం చేసిన తర్వాత కూడా ఆయన పెట్టినటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మేము ఈ ప్రాంత రైతాంగం యొక్క ఆలోచనే లక్ష్యంగా సోమశిల ప్రాజెక్టు నుంచి 2 పంటలకి ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చామన్న విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. 7-8 లక్షల ఎకరాలు ఈ నెల్లూరు జిల్లాలో పంటలు పండించడానికి అవకాశం ఉన్నా కనీసం ఇవాళ సోమశిల ప్రాజెక్టు కింద 3 లక్షల ఎకరాలకు కూడా
నీళ్లు ఇవ్వలేటువంటి దుస్థితి ఇవాళ మన నెల్లూరు జిల్లాలో ఉంది అని చెప్పి మనం చెప్పేటువంటి దశ దగ్గరకు వచ్చింది. సోమశిల్లో నీళ్లు అయిపోయినాయి. ఏ రెండో పంట సంగతి దేముడేరుకు మొదటి కారుకు కూడా నీళ్లు ఇవ్వలేని మెత్త ప్రాంతాలు ఇవాళ అనేకం ఉండిపోయినాయి ఈ జిల్లాలో అని చెప్పి మనం చేస్తా ఉన్నాను.